ప్రపంచ కమ్యూనిజానికి పితామహుడుగా కార్ల్ మార్క్స్ని పేర్కొంటారు. అలాంటి కార్ల్ మార్క్స్ తన జీవితంలో తినడానికి తిండి లేని కటిక పేదరికాన్ని అనుభవించాడు అంటే మీరు నమ్ముతారా? అవును, అది నిజం. కార్ల్ మార్క్స్ అంత గొప్ప వ్యక్తిగా మారడానికి కారణమైన ఆ ఇద్దరు ఎవరు? కార్ల్ మార్క్స్ జీవిత విశేషాలను ఆశ్చర్యానికి గురి చేసే ఆయన రచనల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఐరోపాలో ఒకప్పటి ప్రష్యా భూభాగంలో ఉన్న ట్రయల్లో 1818 మే 5వ తేదీన కార్ల్ మార్క్స్ ఒక జర్మన్ యూదు కుటుంబంలో జన్మించాడు. బెర్లిన్ లో ప్రాథమిక విద్యను పూర్తి చేశాడు. బెర్లిన్ యూనివర్సిటీలో న్యాయ ధర్మశాస్త్రాలను అధ్యయనం చేశాడు. కవిత్వం, తత్వశాస్త్రాలంటే కార్ల్ మార్క్స్ కు ఎంతగానో ఇష్టం. ఇతని 6వ ఏట మొత్తం కుటుంబం ప్రొటెస్టెంట్ క్రైస్తవ మతాన్ని స్వీకరించింది. చిన్నప్పటి నుండి వయస్సుకు మించిన తెలివితేటల్ని కార్ల్ మార్క్స్ చూపించేవాడు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన అతని తండ్రి కార్ల్ మార్క్స్ ను ముద్దుగా పిశాచి మేధావిగా పిలిచేవాడు. 1841లో తత్వశాస్త్రంలో డాక్టరేట్ పొందాడు. తన దేశంలోని ఆర్థిక రాజకీయ వ్యవస్థ లోపాలను తీవ్రంగా విమర్శిస్తూ ఉండడంతో తన జన్మభూమిని విడిచిపెట్టి ఫ్రాన్స్ కు, అక్కడి నుండి బెల్జియంకు, అక్కడి నుండి చివరకు ఇంగ్లాండ్ కు వెళ్లవలసి వచ్చింది. 1842లో ఒక పత్రికా సంపాదకునిగా జీవితాన్ని ప్రారంభించాడు కార్ల్ మార్క్స్. 1843లో అతని జీవితంలోకి 2 గొప్ప పరిణామాలు చోటు చేసుకున్నాయి. వాటిలో మొదటిది జెన్నీ వావెస్ట్ ఫ్యాలన్ అనే మహిళతో వివాహ సంబంధం ఏర్పడడం, ఫ్రెడరిక్ ఎంగెల్స్ తో జీవితకాల స్నేహం ఏర్పడడం. కార్ల్ మార్క్స్ జెన్నీ వావెస్ట్ ఫ్యాలన్ దంపతులకు మొత్తం 7 పిల్లలు. కానీ ఆర్థిక పరిస్థితులు, అనారోగ్యం కారణంగా కేవలం 3 పిల్లలు మాత్రమే బ్రతికారు. బాధను కలిగించే అతిపెద్ద విషయం ఏమిటంటే ఆర్థిక శాస్త్రంలో గొప్ప వ్యక్తిగా పేరొందిన అది అతనికి ఆర్థికంగా ఆదుకోలేకపోయింది. జీవితం మొత్తం ఎన్నో ఆర్థిక సంఘర్షణలను కార్ల్ మార్క్స్ ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రతి విషయంలో అతని భార్య ఫ్యాలన్ అతనికి తోడు ఉంది. కట్టుకున్న భార్య కాబట్టి ఫ్యాలన్ తనతో పాటు ఉండటంలో ఆశ్చర్యమనిపించాల్సిన విషయం ఏమీ లేదు. కానీ ఎంగెల్స్ కార్ల్ మార్క్స్ తో ఎటువంటి రక్త సంబంధం లేకపోయినా కేవలం వాళ్ళ ఆలోచనలు కలిసి అది గొప్ప స్నేహంగా ఆవిర్భవించింది. కార్ల్ మార్క్స్ చివరి దశ వరకు ఎంగెల్స్ అన్ని రకాలుగా సహాయం చేస్తూనే ఉన్నాడు. కార్ల్ మార్క్స్ ఎంత గొప్ప వ్యక్తో అనడానికి అతని రచనలను చదివితే చాలు, మనకి ఇట్టే అర్థమవుతుంది. జీవితానికి, చరిత్రకు సంబంధించిన భౌతికవాద భావనలను విశదీకరిస్తూ ది హోలీ ఫ్యామిలీ, ది జర్మన్ ఐడియాలజీ అనే పుస్తకాలు రాశాడు. ఈ 2 పుస్తకాలు కూడా ఎంగెల్స్ తో కలిసి రాశాడు. 1847లో ఫ్రూతన్ అనే వ్యక్తి రాసిన ఫిలాసఫీ ఆఫ్ పావర్టీ సమాధానంగా పావర్టీ ఆఫ్ ఫిలాసఫీ అనే పుస్తకాన్ని రాశాడు. ఈ పుస్తకంలో ఆర్థిక పరమైన ఎన్నో వ్యాఖ్యానాలు రాశాడు. ఇవే కాకుండా ది క్లాస్ స్ట్రగుల్ ఫ్రమ్ 1848 to 1850, ద ఫ్రెంచ్ సివిల్ వార్, ద 18th బ్రూమేర్ ఆఫ్ లూయీ నెపోలియన్ బోనపార్టీ లాంటి ఇతర రచనలు చేశాడు. 1848లో మిత్రుడు ఎంగెల్స్ తో కలిసి మొత్తం సమాజ తత్వాన్ని గూర్చి తెలిపే చాలా ప్రసిద్ధమైన కమ్యూనిస్టు మేనిఫెస్టో అనే నివేదికను ప్రచురించాడు. ఈ కమ్యూనిస్టు మేనిఫెస్టో కమ్యూనిజానికి బైబిల్ లాంటిది. ఈ సంవత్సరంలోనే ఐరోపా మొత్తం విప్లవాలతో ఉద్రిక్త పూరిత వాతావరణంలో ఉండగా ఈ నివేదిక వెలువడింది. దారిద్ర్యం, అనారోగ్యం, నిత్యం తనను వేధిస్తున్న వాటిని లెక్క చేయకుండా గొప్ప రచయితగా తనను తాను మార్చుకున్నాడు కార్ల్ మార్క్స్. 1859లో అతను ద క్రిటిక్స్ ఆఫ్ పొలిటికల్ ఎకానమీ అనే అద్భుతమైన పుస్తకాన్ని రాశాడు. ఎంగెల్స్ ఈ గ్రంథాన్ని ఇలా పొగిడాడు. డార్విన్ జీవ పరిణామ సిద్ధాంత సూత్రాన్ని కనుగొన్నట్లుగానే కార్ల్ మార్క్స్ చరిత్ర అభివృద్ధి సూత్రాన్ని కనుగొన్నాడని కితాబిచ్చాడు. మార్క్స్ రచనలన్నిటిలో అత్యంత ప్రసిద్ధి చెందిన గ్రంథం దాస్ క్యాపిటల్. దీని అర్థం పెట్టుబడి. శాస్త్రీయ కమ్యూనిజానికి ప్రధాన గ్రంథమైన దీనిలో పెట్టుబడిదారీ వ్యవస్థ గురించి, దాని శక్తి గురించి, ముఖ్యంగా వాటి స్వయం వినాశకర ధోరణుల గురించి మార్క్స్ సిద్ధాంతాలు రచించాడు. నేటి ప్రపంచం ఎలా వచ్చింది, క్రమేపీ మరో ఉత్తమ వ్యవస్థలోనికి ఎందుకు ఎలా దారితీస్తుందనే విషయాలను తన వాదంతో శాస్త్రీయంగా రుజువు చేశాడు. మానవాళి చైతన్యం వారి అస్తిత్వాన్ని నిర్ణయించడం లేదు, సమాజంలో వారి ఉనికే
వారి చైతన్యాన్ని నిర్ణయిస్తుందని చెప్పాడు. చరిత్రను వ్యాఖ్యానించడానికి హెగెల్ భావవాదాన్ని ఉపయోగిస్తే కార్ల్ మార్క్స్ భౌతికవాదాన్ని అనుసరించాడు. దాస్ క్యాపిటల్ మొదటి సంపుటం 1867లో ప్రచురితమైంది. తన చివరి దశలో మార్క్స్ ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. అతను మరణించాక దాస్ క్యాపిటల్ గ్రంథం యొక్క 2-3 సంపుటాలు ఎంగెల్స్ సంపాదకత్వంలో 1885-94 మధ్య ప్రచురించబడ్డాయి. మానవ చరిత్రను విస్తృతమైన దాని పరిణామ దశలను కార్యాకరణ సంబంధం ద్వారా మాత్రమే వివరించగలమని మార్క్స్ భావించాడు. కార్యాకరణ సంబంధం అనగా ఏది కారణం లేకుండా జరగదు, ప్రతి దానికి చర్య ప్రతిచర్య ఉంటుందని అర్థం. మార్క్స్ రచించిన చారిత్రక వాదంలో మనకు ప్రధానంగా 4 సిద్ధాంతాలు కనిపిస్తాయి. మొదటిది భౌతికవాద కోణంలో చరిత్రను వ్యాఖ్యానించడం. రెండవది రాజకీయ ఆర్థిక వ్యవస్థ, శ్రామిక సిద్ధాంతం, పెట్టుబడిదారీ వ్యవస్థ విశ్లేషణ, అధిక విలువల సిద్ధాంతం, వీటి నుండి వచ్చే పరిణామాల గురించి ఈ సిద్ధాంతంలో వివరించాడు. మూడవ దాంట్లో వర్గ పోరాటం, విప్లవం, రాష్ట్రం గురించి వివరించాడు. నాలుగవ దానిలో నైతిక వ్యవస్థ గురించి వివరించాడు. మానవాళి ప్రగతి ఏ పరిస్థితుల్లో అభివృద్ధి జరుగుతుందో అలాంటి ప్రగతి గురించి అవగాహన కల్పించడమే మార్క్స్ ఉద్దేశం. అలాంటి అభివృద్ధిని సాధించడానికి మార్క్స్ సూచించిన ఆదర్శమే కమ్యూనిస్ట్ సొసైటీ. వ్యక్తిగత ఆస్తిని రద్దు చేసి ఉత్పత్తి మార్గాలను జాతీయం చేస్తేనే సమాజం అభివృద్ధి చెందుతుందని మార్క్స్ భావించాడు. మార్క్స్ మరణించేంత వరకు ఆయన భావాలు అంతగా వ్యాప్తి చెందకపోయినా ఆయన మరణాంతరం వాటి ప్రభావం విస్తరించింది. రష్యన్ విప్లవం మొదలుకొని ప్రపంచవ్యాప్తంగా అనేక విప్లవాలకు కార్ల్ మార్క్స్ సిద్ధాంతాలు పునాది రాళ్లుగా మారాయి. 20వ శతాబ్దంలో అనేక దేశాలు మార్క్సిస్టు దేశాలుగా మారాయంటే వారిపై మార్క్స్ ప్రభావం ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు. లెనిన్ తను రాసిన స్టేట్ అండ్ రెవల్యూషన్ అనే గ్రంథంలో మార్క్స్ వివరించిన పెట్టుబడిదారీ వ్యవస్థ, వర్గ పోరాటం, శ్రామిక నియంతృత్వం, సామ్యవాద సమాజం గురించి వివరంగా చర్చించాడు. తన ఆలోచనలను మార్క్స్ ఎంతగానో ప్రభావితం చేశాడని పలుమార్లు పేర్కొన్నాడు. కార్ల్ మార్క్స్ చెప్పిన ప్రసిద్ధమైన కొటేషన్స్ లో కొన్ని ఇప్పుడు తెలుసుకుందాం. మతం అనేది ప్రజలకు నల్లమందు లాంటిది. మానవ చరిత్ర గతిని నిర్ణయించేవి ఆర్థిక పరిస్థితులే గాని రాజకీయ, మత, సాంస్కృతిక పరిస్థితులు కావు. ఏ సిద్ధాంతమైనా ప్రజాస్వామ్యంపై పట్టు సంపాదిస్తే అది శక్తివంతంగా మారుతుంది. తాత్విక పరిశీలనలకు ప్రాథమిక అవసరం నిర్భయమైన స్వతంత్ర బుద్ధి. శాస్త్ర జ్ఞానం స్వార్థపూరిత భోగం కారాదు. గతి తర్కం దేనిని పూజాపీఠంపై నిలపదు, దాని స్వభావరీత్యానే విమర్శన దృష్టి కలదు. పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప ప్రపంచ శ్రామికులారా ఏకం అవ్వండి. ఇలాంటి ఎన్నో గొప్ప కొటేషన్స్ ని మార్క్స్ చెప్పాడు. మార్క్స్ సిద్ధాంతం పూర్తి వాస్తవం కాదని, అది కేవలం పాక్షిక వాస్తవమేనని చాలా మంది ఆర్థికవేత్తలు తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు. మార్క్స్ సిద్ధాంతం పాక్షిక సత్యమనే భావనకు అవి ఆర్థికవాదం అనే అపోహే కారణం. సమాజ పరిణామానికి ఒక్క ఉత్పత్తి విధానమే మూల కారణం, ఉత్పత్తి శక్తులే చరిత్ర గతిని నిర్ణయిస్తాయని పేర్కొనడం అంటే సమాజ పరిణామాల్లో రాజకీయ విప్లవాలు, శాస్త్ర పరిజ్ఞానం, వ్యక్తుల ప్రాబల్యం, భావాల ప్రభావం మొదలగు వాటిని ఏమాత్రం స్థానం లేకుండా చేయడమే అవుతుందని మార్క్స్ వాదాన్ని చాలా మంది తప్పుబట్టారు. ఆర్థిక స్థితిలోని మార్పే మార్క్స్ చరిత్ర సిద్ధాంతంలో మనుషుల ఇతర ప్రవర్తనలన్నిటికీ పరమ కారణం. ఆ ఆర్థిక స్థితిలోని మార్పుకు కారణాలు దేనివల్ల వస్తున్నాయన్న ప్రశ్నకు సమాధానం మార్క్స్ థియరీ ఇవ్వలేకపోయింది. మార్క్స్ వాదం చరిత్రను ఒక కర్మ సిద్ధాంతంగా, ఒక జోష్యం చెప్పే విధంగా ఉందని వాళ్ళు పేర్కొన్నారు. ఒకసారి వర్గరహిత కమ్యూనిస్ట్ సమాజాన్ని సాధించాక గతి తార్కిక ప్రక్రియ ముగుస్తుందన్న మార్క్స్ వాదాన్ని చాలా మంది తప్పుబట్టారు.